काका कलेलकर पेर विनगाने साधारणंगा अंदरिकी ओबीसील रिजर्वेशन गुर्तोस्तायि। अयिते इदंता प्रभुत्वं माडिन नाटकं। एंदुकंटे 1951 मोदटि राज्यांग सवरण द्वारा ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించడంతో సమాజంలో అధిక సంఖ్యాగులుగా ఉన్న వెనుకబడిన వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తిని తగ్గించేందుకు 1953 జనవరి 29న నెహ్రూ ప్రభుత్వం కగా కలేల్కర్ అధ్యక్షతన ఓబీసీ కమిటీని నియమించింది. కానీ 1956లో ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను ఏమాత్రం పట్టించుకోలేదు. దీనికి కారణంగా కులం ఆధారంగా వెనుకబాటుతనాన్ని నిర్ధారించలేమని పేర్కొన్నది. అసలు కులం ఆధారంగా వెనుకబాటుతనాన్ని నిర్ధారించే ఉద్దేశమే లేనప్పుడు ఈ కమిషన్ను ఎందుకు నియమించాల్సి వచ్చిందో ప్రభుత్వానికి తెలియాలి. అయితే కులం ఆధారంగా ఎస్సీ ఎస్టీలలో అస్పృశ్యతను వెనుకబాటుతనాన్ని నిర్ణయించిన ప్రభుత్వం ఓబీసీల విషయంలో మాత్రం అలా నిర్ణయించలేమన్నది. కానీ ఆ తర్వాత భూ కేటాయింపులు, భూ పంపిణీ, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కేటాయింపుల పేరుతో బీసీల వాటాను బహిరంగంగానే ఓసీలకు లభించేలా ప్రోత్సహించింది. 21వ శతాబ్దంలో నిర్వహించిన ఓ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగాలలో 12% మాత్రమే వెనుకబడిన వర్గాలు ఉన్నారని, అంటే ఓబీసీలు ఏ విధంగా నష్టపోయారో తెలుస్తున్నారు. కాకా కలేల్కర్ నివేదికను ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి అసలైన కారణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న భూస్వాములు, ఉన్నత వర్గాల వారు ప్రభుత్వం అప్పటికే ఎస్సీ ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ల పట్ల అసహనంగా ఉండడం, మళ్ళీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల వారి మద్దతు కోల్పోవాల్సి వస్తుందని నెహ్రూ భావించారని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దోపిడీకి గురవుతూ భయంతో జీవితం పట్ల పూర్తి అచేతన స్థితిలో జీవిస్తున్నది బీసీ వర్గాలకి.